సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ మూలంగా మొదలయ్యే సైనసైటిస్ మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. సైనసైటిస్ తో బాధపడుతున్నప్పుడు ముక్కు రంధ్రాలు రెండు బెరడా పెట్టినట్లుగా బిగుసుకుపోయి ఉంటాయి. సరిగా ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటారు. తరచు జలుబు చేస్తూ ఉంటుంది. తలంతా బరువుగా ముఖమంతా ఉబ్బరించినట్లుగా ఉండడంతో పాటు కనుబొమ్మలు రెండు జివ్వుమని లాగుతూ ఉంటాయి. కొంతమందిలో ఈ సైనస్ బాధలు దీర్ఘకాలికంగా వేధిస్తూ ఉంటాయి. వేధించే సైనస్ బాధలకు చికిత్స మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సైనసైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? సైనసిస్ అంటే నార్మల్ గా మన తలలో ఉండే గాలిగదులు. ఇవి నాలుగు రకాలు. ఒకటి మనకి ముక్కు ఇరువైపులా కళ్ళ కింద ఉండే మ్యాక్సిలరీ సైనస్, ఇంకోటి రెండోది కళ్ళ మధ్యలో ఉండేది ఇథ్మోయిడల్ సైనస్, కనుబొమ్మల పైన ఉండేది ఫ్రాంటల్ సైనస్, అండ్ ముక్కు లోపల భాగంలో వెనకాల ఉండేది స్పినాయిడ్ సైనస్. ఈ గాలి నిండి ఉన్న గదుల్లో ఏ కారణంగానైనా చీమి పట్టినట్లయితే అక్కడ ఉండే శ్లేష్మ పొర ఏదైతే ఉంటుందో అది వాచి దాన్ని మనం సైనసైటిస్ అని అంటాం. అయితే ఈ సైనసైటిస్ రావడానికి కారణాలు, ఒకటి ఇన్ఫెక్షన్స్, ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. రెండోది అలర్జీస్, ఎప్పుడైతే సకాలంలో అలర్జీకి మనం మందులు తీసుకోమో అప్పుడు ఇది సైనసైటిస్గా మారే అవకాశం ఉంటుంది. మూడోది డెంటల్ ఇన్ఫెక్షన్స్, ఎప్పుడైతే ఈ పై దవడలో ఉండే టీత్కి ఇన్ఫెక్షన్ వస్తుందో అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ బాగా చీమ్లాగా పట్టి అది ఈ మ్యాక్సిలరీ సైనస్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సైనసైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? సైనసైటిస్ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా ముక్కు బాగా దిబ్బడ వేయటం, ముక్కు నుంచి గాలి రాకపోవటం, ఇదే కాకుండా ముక్కు నుంచి బాగా గడ్డలు గడ్డలుగా పచ్చగా చిక్కగా చీమిడి రావడం, ఇదే దీంతో పాటుగా ఈ ముక్కు బయటకే కాకుండా ముక్కు వెనకాలకు కూడా కారడం, గొంతులోకి కారడం జరుగుతుంది. దీన్ని పోస్ట్ నేసల్ డ్రిప్ అని అంటాం. దీంతోపాటు విపరీతమైన తలనొప్పి, ఫేషియల్ పెయిన్, అంటే మొహం అంతా కూడా నొప్పి రావడం, వాయడం, తలంతా పట్టేసినట్టు ఉండటం, ఇది కూడా తల బాగా బరువుగా ఉండడం కూడా జరుగుతుంది. సైనసైటిస్ బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలి? సైనసైటిస్ ఉన్న వాళ్ళలో ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో బాగా వేడి నీళ్ళల్లో పసుపు కానీ విక్స్ కానీ వేసుకుని ఆవిరి పట్టడం, కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో ఉప్పు వేసుకుని ముక్కు వాష్ చేసుకోవటం, ఇలాంటివి మనం ఇంట్లో చిట్కాలు చేసుకోవచ్చు రిలీఫ్ రావడానికి. ఈ ఇంట్లో చిట్కాలతోటి ఎప్పుడైతే మనకి ఉపశమనం రాదో అప్పుడు మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో వేరియస్ మెడికేషన్స్ డిపెండింగ్ ఆన్ పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, ఎంతకాలం నుంచి ఉన్నాయి, దాన్ని బట్టి యాంటీబయాటిక్స్తో పాటు మ్యూకోలైటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్, పెయిన్ కిల్లర్స్, నేసల్ డీకంజెస్టెన్స్, ఓరల్ డీకంజెస్టెన్స్, ఇట్లాంటి వేరియస్ మెడికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఈ మెడిసిన్స్తో కూడా ఈ సిమ్టమ్స్ తగ్గకుండా ప్రొలాంగ్ అయి ఉంటాయో అప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మందులతో సైనసైటిస్ తగ్గుతుందా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సకాలంలో ఎప్పుడైతే సరిగ్గా మందులు వాడతారో అప్పుడు చాలా మటుకు సైనసైటిస్ తగ్గిపోతుంది. అలాంగ్ విత్ ఈ మెడిసిన్స్తో పాటు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గనక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సైనసైటిస్ మెడిసిన్స్తోనే తగ్గుతుంది. ఇలా మెడిసిన్స్ కరెక్ట్గా వాడకుండా ఎప్పుడైతే అది దాన్ని డిలే చేస్తాము, ట్రీట్మెంట్ డిలే చేసినప్పుడు అప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. సర్జరీతో సైనసైటిస్ పూర్తిగా నయమవుతుందా? ఎప్పుడైతే ఈ సైనసైటిస్ మనం డయాగ్నోస్ చేస్తామో అప్పుడు మెడిసిన్స్ ట్రై చేసిన తర్వాత రిలీఫ్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు సైనస్ సర్జరీ చేస్తాం. దీన్ని ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అని అంటాం, ఫెస్. ఈ సర్జరీలో మనం కంప్లీట్గా ఎప్పుడైతే డిసీజ్ క్లియరెన్స్ చేసి అన్ని సైనసెస్ ఓపెన్ చేసి నోస్లోకి డ్రైనేజ్ క్లియర్గా పెడతామో అప్పుడు కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ రికరెన్స్ అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్, ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీస్ లైక్ నావిగేషన్ అసిస్టెడ్ సైనస్ సర్జరీ కానివ్వండి, బలూన్ సైనోప్లాస్టీ కానివ్వండి,
వీటి అడ్వాన్స్మెంట్స్ తోటి ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ తోటి మన ప్రోగ్నోసిస్ అనేది బాగుంటుంది అన్నమాట. మళ్ళీ మళ్ళీ రికరెన్స్ రేట్ అనేది తగ్గుతుంది దీంట్లో. ఈ ఓన్లీ సర్జరీనే కాకుండా పేషెంట్ పోస్ట్ సర్జరీ ఫాలోఅప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు తీసుకునే జాగ్రత్తల మీద కూడా ఈ మన ప్రోగ్నోసిస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సైనసైటిస్ను నివారించుకోవడానికి ఏం చేయాలి? ఇనీషియల్ స్టేజెస్లోనే ఎప్పుడైతే కోల్డ్, సింపుల్ కోల్డ్, కామన్ కోల్డ్ అవుతుందో అప్పుడు వెంటనే ఆవిరి పట్టడం, వేడి నీళ్ళతోటి ముక్కు వాష్ చేసుకోవటం, ఇట్లాంటి సింపుల్ టెక్నిక్స్ ఇంట్లో చేస్తూ ఉండాలి. ఇలాంటివే కాకుండా అవాయిడెన్స్ కోసం మనకు రాకుండా ఉండాలి అంటే కనుక బయట ఇన్ఫెక్టివ్ సీజన్లో చల్లటి నీళ్లు తాగకుండా, చల్లటి పదార్థాలు ఏవి తీసుకోకుండా, మాస్క్ వేసుకున్నట్లయితే గనక ఇలాంటి మన సమస్యలు మనం అవాయిడ్ చేయొచ్చు. వేధించే సైనసైటిస్ బాధలకు ఓవైపు మందుల సాయం తీసుకుంటూనే మరోవైపు జీవనశైలిలోనూ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జలుబు చేసినప్పుడు వెంటనే తగ్గిపోయేలా చికిత్స తీసుకోవాలి. ఎలర్జీలకు, కాలుష్య కారకాలకు దూరంగా మసలుకోవాలి. నిత్యం ఉదయం సాయంత్రం రెండు పూటల ముఖానికి వేడి నీటితో ఆవిరి పట్టుకోవడం మేలు. చిన్న చిట్కా మీకోసం. గౌట్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుని మెత్తగా పొడి చేయండి. ఈ చూర్ణాన్ని నిత్యం చెంచా మోతాదులో ఒక గ్లాస్ మజ్జిగలో కలుపుకుని తాగడాన్ని అలవాటు చేసుకోండి. గౌట్ బాధలు క్రమంగా నెమ్మదిస్తాయి.